నెల్లూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో 10కి 10 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఉంది, మీ ప్రిడిక్షన్ ఏ రకంగా ఉందనేది చూద్దాం. 3 నుంచి 5 స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు పరిమితం చేశారు, 5 నుంచి 7 స్థానాల్లో కూటమి గెలవచ్చు అని చెప్పేసి. సో నెల్లూరు సిటీ విషయానికి వస్తే టీడీపీ, నెల్లూరు రూరల్ టీడీపీ, కావలి టీడీపీ, ఆత్మకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కొవ్వూరు టీడీపీ, సర్వేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సోమిరెడ్డికి మరోసారి ఓటమి తప్పదండి, గూడూరు టీడీపీ ఎడ్జ్ ఇచ్చారు, సూలూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వెంకటగిరి టీడీపీ, ఉదయగిరి టీడీపీ ఎడ్జ్ ఇచ్చారు. అంటే క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఎందుకు ఈ పరిస్థితి? అంటే ఇక్కడ నెల్లూరు పార్లమెంట్ పరిధిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రభావం కొంత ఎక్కువ కనపడుతుందండి. అతనికి వ్యక్తిగతంగా ఉండే ఇమేజ్, అతను ఫస్ట్ నుంచి పొలిటికల్గా పాలిటిక్స్లోకి రాకముందు నుంచి కూడా సర్వీస్ ఓరియంటెడ్గా పోతున్నారు. సో దాంతోపాటు ఈ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు. లాస్ట్ టైం ఒక్కసారనే ఛాన్స్ చూసాం, పరిపాలన అంతగా నచ్చలేదనే కారణాల చేత, ప్లస్ కొన్ని కొన్ని కాన్స్టిట్యున్సీల్లో స్థానికంగా ఉండే ఎమ్మెల్యే అభ్యర్థుల మీద ఉండే వ్యతిరేకత, ఇవన్నీ కలిసి ఈసారి మెజార్టీ సీట్లు ఆ జిల్లాలో టీడీపీ పార్టీ గెలవడానికి అవకాశం ఉందండి. మీరేం చెప్తారు కళ్యాణ్ గారు? వేమిరెడ్డి గారి ఫ్యాక్టర్ అంటే పెద్ద మనిషి, పెద్ద మనిషి, క్రెడిబిలిటీ ఉన్న మనిషి, ఆర్థిక బలం ఉన్న మనిషి. అవును కదా, ఇంతకుముందు ఆయన వైఎస్ఆర్సీపీకి చాలా ఇది చేశారు. సో ఆ ఫ్యాక్టర్ అనేది కూడా మేజర్ ఫ్యాక్టర్.